హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వర్మపాయ జన సైనికుల దాడి వెనుక ఉన్నది ఆయనేనా? పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మపాయ జన సైనికులు దాడి చేశారు. జన సైనికుల దాడిలో వర్మ కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ నెల 7వ తేదీ రాత్రి గొల్లపురోల మండలం వన్నెపూడిలో ఈ ఘటన జరిగింది. ఇటుకలు, రాళ్లతో వర్మ కారుపై విరుచుకుపడ్డారు జన సైనికులు. వర్మతో పాటు మరో 2-3 నేతలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తనపై దాడి చేసింది కాకినాడ జనసేన ఎంపీ తంగళ ఉదయ శ్రీనివాస్ అనుచరులేనని ఆరోపించారు వర్మ. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు టీడీపీని వీడి జనసేనలో చేరిన 25 మంది తనపై దాడి చేశారని చెప్పారు. ఉదయ శ్రీనివాస్ గత 8 నెలలుగా ఓ వర్గంతో తెలుగుదేశంపై దాడులు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారంలో హీరో సాయి ధరమ్ తేజ్ మీద దాడి చేసింది ఈ బృందమేనన్నారు వర్మ. అయితే పార్టీ ఆదేశాల మేరకు ఈ దాడికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు వర్మ. ఇటీవలి ఎన్నికలలో టీడీపీ నుంచి పిఠాపురం సీటు ఆశించారు వర్మ. అయితే పొత్తులో భాగంగా ఆ సీటు నుంచి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలిచారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వర్మ తీవ్రంగా కృషి చేశారు. అలాంటి వర్మపై జన సైనికులు దాడి చేయడం సంచలనంగా మారింది.